ఇక ఈ అంశం మీరే తెచ్చారు కాబట్టి మళ్ళీ నేను అడగక తప్పట్లేదు. ఈటల రాజేందర్ కొమటడి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం బలంగా జరుగుతుంది, నిజమేనా? మారకండి సోమగారు, మీరు 100 సార్లు అడిగినా, మీరు 100 సార్లు అడిగినా జాతీయ పార్టీ అండి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందండి. మోడీ గారి నాయకత్వాన్ని భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా హర్షిస్తుండ్రండి, సపోర్ట్ చేస్తుండ్రండి. కాబట్టి మేము వల్ల బీజేపీలో అగ్రనాయకులందరూ కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్న క్రమంలో ఉద్యమకారులకు మంచి గౌరవం ఇచ్చినప్పుడు మేము అధికారంలో ఉన్నామాడ కేంద్రంలో ఆ పార్టీని వదిలిపెట్టి కేసుని దోస్తాం చేసిన కాంగ్రెస్ పార్టీకి పోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి సోము గారు, చెప్పండి మీరు. ఇవాళ మొన్న మా రాజేందర్ అన్నను వారానికి 2 సార్లు పిలిపించుకుంటారు ఢిల్లీ పెద్దలు, ఎందుకు పిలిపించుకుంటారు? ఇంకా ప్రణాళిక, పార్టీ ప్రణాళిక ఎలా చేయాలి, ఎట్లయితే మనం అధికారంలోకి వస్తాం, కుటుంబ పాలన ఎలా అంతం చేస్తామనే ఆలోచనతోనే కదా వారానికి 2-3 సార్లు ఉద్యమకారుడు అని పిలిపించుకుంటారు కదా. పోయినప్పుడు అలా వార్త పెడతారు కాంగ్రెస్ లో పోతాండని, ఇంకోటని ఇంకోటని. ఆ సోము గారు ఉమ్మాటికి పో, అసంతృప్తిగా ఉండాలని చెప్పి అమిత్ షా పిలిపించిండు అని అంటున్నారు అనేది కూడా కేటీఆరే, అవే 100 యూట్యూబ్ ఛానల్లే. అంతేనా? కేటీఆర్ పెట్టించిన 100 యూట్యూబ్ ఛానల్లే. మాకు అవసరం లేదండి, మంచి గుర్తింపు ఉంది సోము గారు, మంచి గౌరవం ఉంది. పదవి లేదంట కదా, ఈటల రాజేందర్ అన్న పదవి పేరు ఈటల రాజేందర్ అని ఢిల్లీ గల్లీలో ఎవరు ఎక్కడికి పోయినా కానీ ఈటల రాజేందర్ అంటే రిసీవ్ చేసుకుంటారు, ఆ గౌరవం ఉన్నది. ఈ రాష్ట్రంలో బొడిగే శోభక్ అనట ఆమె ఏ మూలకు పోయినా నేను బొడిగే శోభక్ అని అంటే రిసీవ్ చేసుకునే ఒక గౌరవం ఉన్నది. మేము ఉద్యమకారులం అండి, కాబట్టి గుర్తింపు లేదని మీరు ఎట్లా అంటారండి సోము గారు? గుర్తింపు ఉంటేనే కదా పదే పదే పిలుచుకుంటుండ్రు. నేను గుర్తింపు లేదనిలే, పదవి లేదు అన్న. పదవి అంటే అది చాలు కదా అండి, ఆ పేరు చాలు కదా, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా చాలు కదా, కంటిన్యూ గెలుస్తున్న వ్యక్తి కదా ఈటల రాజేందర్ అన్న, ఎందుకు గుర్తింపు లేదండి రాజేందర్ అన్న? గుర్తింపు ఉంది, అలుగుడు లేదు, ఇంకొకటి లేదండి సోము గారు. రాజేందర్ అన్నకు మంచి గౌరవం ఉన్నది బీజేపీ పార్టీలో, ప్రతి నియోజకవర్గం మీటింగ్లు తిరుగుతున్నారు కదా అండి. మన హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తలతో పెద్ద మీటింగ్ కూడా పెట్టినాం కదా, ఎక్కడికక్కడ పనిచేస్తున్నాము, పనిచేస్తున్న క్రమంలో మాకుండే విలువ గౌరవాలు మాకుంటాయి.